ఫైట్ చాలా బాగున్నాయి. ప్రభాస్ గ్లామర్ విన్నాడు, ప్రభాస్ గ్లామర్ విన్నాడు, చాలా బాగున్నాడు ప్రభాస్. హీరోయిన్ బాగా చేసింది. సినిమా ఫైట్ హైలైట్స్ ట్విస్ట్ చాలా బాగుంది సినిమా. ఇంకా హీరోయిన్ బాగా చేసింది, సుజీత్ మంచిగా యాడ్ చేసిండు. సెకండ్ ఫిలిం అయినా బాగా చేసింది. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. బాహుబలి 2 అంత కాదు కానీ దానికి కొంచెం తక్కువ. సినిమా ఆల్మోస్ట్ సూపర్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మనం సినిమా కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినాం కదా. లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం సూపర్ పెట్టినాను. ఉప మాత్రం సూపర్ ఉంది అన్న లాస్ట్ లో సీన్. నిజమే సార్, సూపర్ సూపర్ బాంబ్ సూపర్ హిట్ సార్. సాంగ్స్ అయితే చెప్పవసరం లేదు అసలు. మన తెలుగు కంటెంట్ కదా, యాక్షన్ కానీ అంత ఎఫెక్ట్ స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కేజీఎఫ్ ఫీల్ వస్తుంది. అసలు రాజమౌళి కంటెంట్ కదా, సుజీత్ కంటెంటే లేదా సినిమాలో అవన్నీ. మూవీ కాస్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, బడ్జెట్ ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టారో లేదంటే కాస్ట్లీగా రిచ్ గా చూపించాలని చూపించారో తెలియదు కానీ ఫుల్ రిచ్ గా చూపించారు. కానీ స్టోరీ అంటే ఆల్రెడీ చూసేసిన స్టోరీ, చాలా సార్లు వచ్చేసినాయి గ్యాంగ్స్టర్ మూవీస్. అయితే గ్యాంగ్స్టర్ మూవీయే కాకపోతే ఏంటంటే అసలు స్క్రీన్ ప్లే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పటికి కూడా సినిమా ఇప్పుడు నన్ను అడిగితే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగిందంటే మా ఎవరికి ఏం తెలియదు. ఫుల్ కన్ఫ్యూజన్ లో బయటకు వస్తున్నాం. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఏమీ చూడలేం. కేజీఎఫ్ పార్ట్ 2 అనుకోవాలి. అంతే అంటే 350 likes వచ్చే షార్ట్ ఫిలిం అది. సుజిత్ తీయాల్సింది షార్ట్ ఫిలిం. దానికి ఏంటంటే ఇప్పుడు 350 CR పెట్టి తీశారు. అంటే సుజిత్ లేదు 6 సంవత్సరాల వద్దు బాగా ఇంకా మాట్లాడితే వేస్ట్ అయితే. తెలుగు మూవీలో ఏ తెలుగు మూవీలో ఇట్లాంటి యాక్షన్ ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ప్రభాస్ మూవీకి నేను చూస్తున్నాను. అమేజింగ్. ప్రభాస్ జిందాబాద్. ఫస్ట్ హాఫ్ బోరింగ్ లేదు. అది ఒక కథ. ఫస్ట్ ఎవరికైనా అర్థం కావాలంటే ఫస్ట్ హాఫ్ స్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ చూస్తే కిరాక్. అసలు ప్రభాస్ మూవీ కిరాక్ సెకండ్ హాఫ్ లో ఏ మూవీ లేదు. ఇట్లా తెలుగు ఇండస్ట్రీలో హిందీలో వరల్డ్ ఆఫ్ మూవీ ఇదే ఫస్ట్. ప్రభాస్ ది మూవీ ఫుల్ యాక్షన్. నేను అసలు అనుకోలేదు ఇంత మంచి మూవీ తీస్తానని. ఫుల్ సూపర్ మూవీ, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. లవ్ స్టోరీ లేదనుకున్నా కానీ శ్రద్ధా కపూర్తో సూపర్ లవ్ స్టోరీ ఉంది. శ్రద్ధా కపూర్ ప్రభాస్ కి సెట్ అవుతుందో కాదు అనుకున్నా, సూపర్ చాలా బాగా సెట్ అయింది. యాక్టింగ్ సూపర్ శ్రద్ధా కపూర్. అనుకోలేదు అట్లా యాక్టింగ్ చేస్తుందని. సాంగ్ అయితే అందరికీ ట్రాక్ సాంగ్ రిలీజ్ కూడా చాలా బాగుంది సాంగ్. దానిలో సాంగ్ లో సీన్ చూడాలి. అమ్మ బాహుబలి కానీ చంపేశారు ప్రభాస్ యాక్టింగ్తో కానీ ఏ విధానం కానీ సూపర్. 100% నేను రేటింగ్ ఇస్తున్నా ప్రభాస్ కి. 100% ప్లస్ అవుతుంది. సూపర్ మూవీ. డైరెక్ట్ అని ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్న ఇట్లాంటి మూవీ చేశాడు. మళ్ళీ ఒక ప్రభాస్ అన్న కోసం ఒకటి చెప్పాలనా, ఒకటి దళ చెప్తా. హలో మూవీ భయ అసలు ట్విస్టులు సూపర్ ఉన్నాయి. బెస్ట్ మూవీ 2019. లాస్ట్ 10 ఇయర్స్ లో కూడా ఇదే బెస్ట్ మూవీ. బాహుబలి కన్నా బెటర్ ఉంది. స్టోరీలో ట్విస్టులు బాగున్నాయి. సాహు బాగుంది. స్క్రీన్ ప్లే ఎట్లుంటుందో ఏంటి కథ అనేది మనకు తెలుసు. రన్ రాజారాన్ని ఎట్లుంటాము
ఈ ప్రభాస్ సాహో సినిమాలో కూడా మీరు ఎన్నో వేరియేషన్స్ చూస్తారు. ట్రైలర్ కాదు, ట్రైలర్ నుంచి ఉంది సినిమా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో ప్రభాస్ ఏంటి అని చెప్పేసి. ప్రభాస్ క్యారెక్టరే మిస్టరీ, పెద్ద మిస్టరీ, మీరు అంచనాలకు కూడా రాదు ప్రభాస్ క్యారెక్టర్. మీకు ప్రభాస్ పేరు మాత్రం ఒక రివీల్ చేస్తా, సిద్ధార్థ్ నందన్ సాహో. ప్రభాస్ పేరు సిద్ధార్థ్ నందన్ సాహో. తెలుగు స్టాండర్డ్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. మన సినిమా ఇది, మన సినిమా, మనది మనం చెప్పుకోవాలా, మన సినిమా ఇది. దిస్ ఇస్ ఆర్ మూవీ. 5 out of 5 ఎవరు ఏమనుకోనబ్బా, మన సినిమా. మనకి ఎప్పుడు ఇట్లాంటి సినిమా రాలేదు, వచ్చినప్పుడే ఎంకరేజ్ చేయాలి. సినిమా అయితే అల్టిమేట్ ఉంది, జస్ట్ పొయ్యి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం లేదు. పొయ్యి జస్ట్ ఎంజాయ్ చేయడం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ చెప్పాలంటే సినిమా అయితే జాబ్ బాగా జరిగింది సార్. మీ రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? ఏంటమ్మా రేటింగ్? రేటింగ్ 1 to 5. యాక్షన్ మూవీ, లవ్ కామెడీ, యాక్షన్, మొత్తం అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ మూవీ. అంటే అందరికి కొత్త ఎక్స్పీరియన్స్. వచ్చే డైరెక్షన్ చాలా బాగుంది. ప్రభాస్ గారిని అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. యా అంటే అందరూ అనుకున్నారు కదా ఫుల్ యాక్షన్ మూవీ అని. సో అందరు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఫుల్ యాక్షన్ మూవీ. అండ్ ప్రభాస్ ని చూపించడం చాలా బాగా చూపించారు. రేటింగా నేనైతే 5 out of 5 ఇచ్చేస్తా. ఇంకా ఇట్లాంటి లొకేషన్స్లో ఇట్లాంటి ఫైట్స్, యాక్షన్ సీన్స్ కానీ ఇంకెవ్వరు చేయలేరు. ప్రభాస్ చేసి చూపెట్టాడు, మై డార్లింగ్ ప్రభాస్. పిక్చర్ రేటింగ్ 10/10. మూవీలో మంచి యాక్షన్ సినిమాస్ ఉన్నాయి అండ్ మంచి యాక్షన్ విజువల్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ గుడ్, ఇట్ హాస్ గుడ్ యాక్షన్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ ఇంకోసారి చూడవచ్చు మూవీ. అండ్ వేర్ ఇస్ ఎన్టీవీ? I love TV9. Everything right from starting to ending, action sequences gaane Hollywood range lo tesaru. Hats off to Sujit, chaala baagundi. Excellent Prabhas, action movie, everything is good, very excellent. Yes, cinema la chudandi. పనిలేదు కానీ నార్మల్గా అయితే బాగానే ఉంది. అంత ఎక్స్పెక్ట్ చేసుకోలేము, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయి తీసిన సినిమాలా ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. రేటింగ్ 95. మూవీ చాలా బాగుంది, మొత్తం ట్విస్ అండ్ టర్న్స్ కంప్లీట్గా. డైరెక్టర్ సుజిత్ ఇంత మూవీని బాగా హ్యాండిల్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అలాగే శ్రద్ధా కపూర్ డెబ్యూ చేసిన కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైనల్గా వర్త్ వాచ్. స్టార్టింగ్ బాగుంది, 5. సెకండ్ హాఫ్ బాగుంది, బాగుందండి, అన్ని నచ్చినాయి. అవునండి, అన్ని బాగున్నాయి. తెలుగులో ఎటువంటి టెక్నికల్ సినిమా ఇప్పుడైతే రాలేదు. అన్ని నచ్చినాయి. బాగుంది.
హిట్ అయిద్దా. హాయ్ నమస్తే అండి, వెరీ థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రభాష్ గారు సినిమా 2 సంవత్సరాలు ప్రయత్నం చేసినటువంటి సాగు సినిమా రిలీజ్ అయింది. ప్రభాష్ గారు చాలా అందంగా తీర్చిదిద్దిన ప్రభాష్ గారిని మన సుజిత్ గారు, తన తక్కువ వయసులో అయినటువంటి సుజిత్ గారు అయిన మటుకు తను హ్యాండిల్ చేసి చిత్రాన్ని టోటల్గా బయటేశారు. చాలా బాగుంది చిత్రం. సో ఇది యాక్షన్ థ్రిల్ మూవీ. ఇది మన ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఇంకా అద్భుతమైనటువంటి సాహసాలతో ఇటువంటి సాహసాలు చేయగలరా అని ప్రూఫ్ చేశారు. సో ఈ చిత్రం అద్భుతమైనటువంటి లొకేషన్లు, ఇది తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఇతర అన్ని భాషల్లో కూడా అన్ని ప్రాంతాలకి, అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకి ప్రపంచవైడిగా చూసేటువంటి చిత్రం. ఆ విన్యాసం ఎవరు చేయలేనటువంటి విన్యాసాన్ని ఆ ఒక విన్యాసంతో టోటల్గా 1 సెకండ్లో టోటల్గా ఈ చిత్రం మారిపోతుంది. 1 సెకండ్లో ద టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ చిత్రము అద్భుతమైనటువంటి అంశాలని పొందుపరిచింది. అద్భుతమైన షీట్లో ఒక భయాందోళన మంచి టెన్షన్ మూమెంట్ తీసుకొస్తుంది. ఆ ఫైట్ సీన్ ఫైట్ మాస్టర్ క్యాన్సర్ చెప్పుకోవచ్చు. ప్రభాష్ గారు చూపించిన విధానాన్ని ప్రభాష్ గారు 1 పాయింట్ తన సొంత ప్రయత్నం చాలా ఉందని, హీరోయిన్ ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పుకోవచ్చు. ఎల్లుల్లి కిషోర్ ఇంకా టోటల్గా హీరోయిన్ ప్రభాష్ గారు చేసినటువంటి ఇద్దరు ఓరావరిగా ఈ చిత్రాన్ని సాహో అని తన ప్రయత్నం అనేది అద్భుతం చెప్పుకోవచ్చు. అంటే సాహో అంటే తన విన్యాసాన్ని అద్భుతమైనటువంటి అనే సుజిత్ గారు హ్యాండిల్ చేసిన పద్ధతి బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రభాస్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్యాంగ్, మరింది గేమ్ బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు. అయితే నాకు చాలా నచ్చింది. అండ్ శ్రద్ధ కపూర్ అండ్ మన ప్రభాస్ గారు ఇద్దరి మధ్య రొమాన్స్ కానీ ఆ బ్యూటిఫుల్ రొమాన్స్ ఒకటి ఉంటుందండి, ఒక మిస్మరైజ్ అయిపోవచ్చు అనమాట. అంత బాగుంటుంది ఆ రొమాన్స్. బోట్ లో పింక్ కలర్, వైట్ షర్ట్, అవన్నీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ఇంకా స్టోరీ లైన్ చెప్పాలి, అప్పుడు అక్కడ దాకా వచ్చాం కాబట్టి రాజ్యంలో రాజు సేనాధిపతిగా వెళ్ళి ఎవరికి తెలియకుండా రాజ్యాన్ని గెలుచుకునే కాన్సెప్ట్ సినిమా విత్ ఫాదర్ సెంటిమెంట్ ఎక్కడ మిస్ కాకుండా. యాక్చువల్ నార్మల్గా యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తున్నప్పుడు సెంటిమెంటల్ మిస్ అవుతుంది, ఈ సినిమాలో అది మిస్ కాదు. అండ్ డైలాగ్స్ కూడా చాలా వన్ న్యాచురల్ స్టంట్స్ చేశారంట, అది కూడా మనకి చూసిన సేపు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నిర్షా పడకుండా సెకండ్ హాఫ్ చూసి తర్వాత బయటకు వస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీని యాక్షన్ సీక్వెన్స్ స్టోరీ అండ్ పెంచే సినిమా కానీ తగ్గించే సినిమా కాదు, మంచి సినిమా, వర్త్ వాచింగ్ సినిమా. అండ్ గల్లీలో 6 కోట్ల వరకు రేంజ్ కాదు, థియేటర్లో 6 కోట్ల వరకు ప్రభాస్ ఆ రేంజ్ ఉంది. అది మన మ్యాటర్ ఎలిజిబుల్ కలెక్షన్లో వినాయక చవితి ఉంది. ఈ థాట్ చాలు కలెక్షన్స్కి, నెగిటివ్ కామెంట్స్ ఎవరు నమ్మకండి. సినిమాలో పాజిటివ్స్ ఎత్తుకొని వెళ్ళి చూడండి సినిమా. అందరు కడుపులు నింపిన వాళ్ళు అవుతారు. సినిమా అయితే బాగుంది. బాహుబలి రేంజ్ కాదు, బాహుబలి తర్వాత ఇష్టం ఎక్కిన సినిమా కాదు, అట్లా తగ్గించే సినిమాను కాదు, ఈక్వల్ సినిమా, మీడియం సినిమా, వర్త్ వాచింగ్ సినిమా, గుడ్ సినిమా. నాకు నచ్చింది సుజిత్ గారు డైరెక్షన్, ఎందుకంటే యాక్షన్ చూపించేటప్పుడు సెంటిమెంటల్ మిస్ అవుతాం, ఆ మిస్ కాకుండా విత్ యాక్షన్ చూపించిన సినిమా సుజిత్ గారు, మంచి సినిమా. 10 to 10 marks. మా ఆడియన్ గా ప్రతి విషయము, అటు ఒక విలనిజం కానీ, ఇటు ఒక హీరోయిజం కానీ, అటు ఒక రొమాన్స్ కానీ, ప్రతి సన్నివేశం, సాంగ్స్ లో ఉన్న సెట్టింగ్స్ కానీ, ఇది నచ్చలేదు అనడానికి అవకాశం లేని విధంగా తీగల్ గారు బాగా నచ్చింది. ప్రభా చాలా వెరైటీగా చూపించాడు, నిజంగా ఈ విధంగా కూడా నటించగలడా అన్న ఒక స్పెషాలిటీ కనపడుతుంది. సూపర్ ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం కల్పిస్తుంది. నిజంగా అంటే విలనిజం ఈ విధంగా తీయగలడా, ఇలాంటి సన్నివేశాలు సెట్టింగ్ చేయగలడా అన్నది ఎక్స్పెక్ట్ చేసేయట్లేదు. అటు పక్క పాటలు కానీ, స్టాండ్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, నిజంగా 350 కోట్లు చాలా తక్కువగా అనిపించింది. ఎందుకంటే ఇది హాలీవుడ్ బాలీవుడ్లో తీస్తే 1000 కోట్ల బడ్జెట్ ఏమో అనిపించేటట్టు చాలా అద్భుతంగా తీశాడు. 10 to 10 marks. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.